1920వ దశకంలో నాగయ్య మద్రాసులో ప్రైవేట్గా బిఏ చదువుతున్నప్పటి నుంచి స్వాతంత్రోద్యమంలో పాల్గొనడం మొదలుపెట్టారు. న్యాయవాది ఎస్ శ్రీనివాస అయ్యంగర్ అనే న్యాయవాది నాగయ్య పాటలు విని అతను 1926లో గౌహతిలో జరిగిన కాంగ్రెస్ మహాసభలకు తీసుకుని వెళ్లారు. ఇక్కడి నుంచి అలహాబాద్కు వచ్చి మోతీలాల్ నెహ్రూకి సంబంధించిన ఆనంద్ భవన్లో 10 రోజుల పాటు ఉన్నారు. ఇక్కడ అతను ఎంతో మంది జాతీయ నాయకులు కలిశారు. అక్కడ ఇతను తెలుగు తమిళంలో దేశభక్తి గీతాలు గానం చేసేవారు. ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొని జైలుకు కూడా వెళ్లారు. నాగయ్యకు పలు విషయాల్లో అండగా ఉంటున్న రంగాచార్యులు నీకెందుకు ఉద్యమాలు త్యాగాలు అని మందలించిన సిఆర్ రెడ్డి మాత్రం ఇతను ప్రోత్సహించారు. రమణ మహర్షి ఆశ్రమం నుంచి తిరిగి వచ్చిన తర్వాత జాతీయోద్యమం ఊపందుకుంది. గాంధీజీ ప్రారంభించిన మద్యపాన నిషేధ ఉద్యమంలో ఇతను పాల్గొన్నారు. మద్యం దుకాణాల వద్దకు వెళ్లి తాగే వారికి నచ్చ చెప్పేవారు. అప్పుడప్పుడు వారి చేత దెబ్బలు కూడా తినేవాడు. అయినా ఉద్యమంలో పాల్గొనడం మాత్రం మానలేదు. 1932 జాతీయ కాంగ్రెస్ లో స్వయం సేవకుడిగా చేరి మద్రాసు వెళ్లారు. ప్రకాశం పంతులు, సత్యమూర్తి, రాజాజీ మున్నగు నాయకులు పరిచయం కలిగింది. గుమస్తా ఉద్యోగానికి రాజీనామా ఇచ్చారు. లాఠీ చార్జీలు, ల్యాకప్లు చవి చూశారు. వార్ధాకు వెళ్లి గాంధీజీని దర్శించారు. తిరిగి మద్రాసు వచ్చారు. రాజకీయ రంగం వదిలి కళారంగంలో అడుగు పెట్టారు.